హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సోషియాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా త్వరలో జరగబోతున్న ఎగ్జామ్స్, ఓకే, వారికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మరి ఇంకా కొన్ని యూనివర్సిటీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓకే, త్వరలో జరగబోతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో కూడా త్వరలో జరగబోతున్నాయి, కాకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో అయిపోయినాయి. ఓకే, ముఖ్యంగా సోషియాలజీకి సంబంధించినటువంటి స్వభావం ఏంటి, సమాజ శాస్త్రాన్ని ఆంగ్లంలో సోషియాలజీ అంటారు అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఈ సమాజశాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, సమాజశాస్త్ర పితామహుడు ఎవరు అసలు, ఆగస్ట్ కోంట్ అనేటువంటి మహానుభావుడిని మరి సమాజశాస్త్ర పితామహుడిగా మనం పిలుస్తున్నాం. ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి సామాజిక శాస్త్రవేత్త. వీరు రచించినటువంటి గ్రంథంలో మరి చాలా వరకు సమాజశాస్త్ర స్వభావం గురించి విపులంగా శాస్త్రీయ బద్ధంగా వివరించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. కోస్టి ఫిలాసఫీ పాజిటివ్ అనేటువంటి గ్రంథం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మరి రైటింగ్లో ఇది ఒకటి, ఇతను రచించినటువంటి గ్రంథాలలో. ఓకే, విజ్ఞాన శాస్త్రంలో ఎలాగూ ఉంటుందో శాస్త్రీయ పద్ధతి ప్రకారం సమాజ శాస్త్రాన్ని మనం వివరించవచ్చు, సమాజశాస్త్ర స్వభావం కూడా అలా ఉంటుంది, ఇది గతిశీలమైనటువంటి విధానం అనేటువంటి విషయాన్ని నొక్కి వక్కాణించినటువంటి ఏకైక శాస్త్రవేత్త ఆగస్ట్ కోంట్. అందుకోసమే ఆగస్ట్ కోంట్ను సమాజశాస్త్ర పితామహుడుగా మనం పిలుస్తున్నామండి. ఓకే, ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. మరి ముఖ్యంగా వీరు రచించినటువంటి గ్రంథం కోర్స్ డి ఫిలాసఫీ పాజిటివ్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క సామాజిక శాస్త్రం, సమాజ శాస్త్రం యొక్క స్వభావాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సమాజశాస్త్ర స్వభావం అన్నప్పుడు 5 పాయింట్స్ మనం తీసుకున్నాం. ఈ ఫైవ్ పాయింట్స్ మీరు రాసినప్పుడు కంపల్సరీగా మోస్ట్గా అంటే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5 పాయింట్స్ కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. సమాజ శాస్త్రం ఒక మానవీయ శాస్త్రం, హ్యుమానిస్టిక్ సైన్స్. సోషాలజీ అనేటువంటిది ఒక హ్యుమానిస్టిక్ సైన్స్. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి, సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజశాస్త్రం అంటాం. సమాజంలో సభ్యులు ఎవరు, మనుషులు. ఈ మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, మనిషి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మధ్య ఉన్నటువంటి సంబంధం కావచ్చు, వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సమాజశాస్త్రం అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఓకే, మనిషి నివసించే మానవ సమాజాల్లోని సమూహాల మధ్య జరిగే ప్రక్రియల గురించి సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే మనిషి నివసిస్తున్నాడు మానవ సమాజంలో, మరి వీటి మధ్య అంటే సమూహాల మధ్య గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది మనం మాట్లాడుతుంటాం ఇంగ్లీష్లో, మరి అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ గురించి వివరించేటువంటిదే సమాజశాస్త్రం. ఓకే, మనిషి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో జరిపే పరస్పర చర్యలే సమాజశాస్త్రంలో ప్రధానమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అంటే ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఈ యొక్క సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఇది ఒక మానవీయ శాస్త్రం అనేటువంటిది మనం చెప్పొచ్చండి. ఓకే, హ్యుమానిస్టిక్ సైన్స్ కాబట్టి మనిషి గురించి అధ్యయనం చేస్తుంది, మనిషి స్వభావం గురించి, అదేవిధంగా మనిషి నివసించేటువంటి మరి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి, మానవ సమాజంలో ఉన్నటువంటి సమూహాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఓకే, దానితో పాటు వివిధ ప్రక్రియల గురించి కూడా అధ్యయనం చేస్తుంది, కాబట్టి మరి ఇది సమాజశాస్త్రం అని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, సమాజశాస్త్రం ఒక సకారాత్మక శాస్త్రం, పాజిటివ్ సైన్స్. పాజిటివ్ సైన్స్ సకారాత్మక శాస్త్రం, నకారాత్మక శాస్త్రం కాదు, నెగిటివ్ సైన్స్ కాదు. ఓకే, సకారాత్మక శాస్త్రం అంటే ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాస్త్రం, ఇది అటానమస్ బడీ అనేటువంటిది మనం చెప్పవచ్చు. అంటే దీనికి స్వతంత్రత అనేటువంటిది ఉంది, తన పరిధిలో ఉన్నటువంటి అంశాలను స్వతంత్రంగా అధ్యయనం చేస్తుంది, దీని మీద డిపెండ్ కాదు. అదేవిధంగా సమాజశాస్త్రం పరిశీలించదగిన దృగ్విషయాలను నియంత్రిస్తున్న నియమాల గురించి కూడా చర్చిస్తుంది. అంటే భవిష్యత్తులో జరిగేటువంటివి లేకపోతే రీసెర్చ్కి సంబంధించినటువంటి విషయాలను కూడా మరి ఎటువంటి కంట్రోల్ చేస్తున్న నియమాలు ఎటువంటి ఉన్నాయి అనేటువంటి వాటి గురించి కూడా సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, సమాజశాస్త్రం ఒక సకారాత్మక శాస్త్రం, పాజిటివ్ సైన్స్. ఓకే, స్వతంత్ర ప్రతిపత్తి గల శాస్త్రం, తన పరిధిలో ఉన్నటువంటి అంశాలను మరి ఈ శాస్త్రమే చర్చించుకుంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, సమాజశాస్త్రం అనుభవాత్మక శాస్త్రం, ఎంపిరికల్ సైన్స్. అంటే ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నాయి, అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలు మరి వాటి గురించి వివరిస్తుంది. అంటే చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల గురించి వివరిస్తుందని ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ మనం చెప్పాం. అంటే ఇక్కడ అనుభవాత్మకమైనటువంటి శాస్త్రంగా మనం చెప్పవచ్చు, చుట్టూ ఉన్నటువంటి విషయాలు మరి ఇక్కడ కంపల్సరీగా అనుభవాలు అనేటువంటిది ప్రధానం.
అంతేగాని కాల్పనిక చర్చలకు పోదు. అంటే కల్పన కథ కాదు ఇది, కళలు కాదు, కల్పన కథ కాదు, ఊహించి చెప్పడం కాదు అంతకంటే. అంటే వాస్తవ విషయాలను ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను అధ్యయనం చేస్తూ, అనుభవాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి శాస్త్రంగా సమాజ శాస్త్రాన్ని చెప్తారు. ఓకే, సమాజ శాస్త్రం అనుభవాత్మక శాస్త్రం, ఎంపిరికల్ సైన్స్. ఇది పరిసరాలు, అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలు, సామాజిక వాస్తవాలను వాటి నిర్మాణాత్మక పరిధిలోనే చర్చిస్తుంది. అదేవిధంగా కానీ కాల్పనిక విషయాలను కాదు. జరగబోయేటువంటి విషయాలు అంటే ఏదో కళలకు సంబంధించింది కాదు ఇది. కాబట్టి మరి జరగని విషయాల గురించి చర్చించదు, జరుగుతున్నటువంటి విషయాలు, జరిగినటువంటి విషయాల గురించి, అనుభవంలో ఉన్నటువంటి విషయాల గురించి మాత్రమే చర్చిస్తుంది. కాబట్టి సమాజశాస్త్రం అనుభవాత్మక శాస్త్రం, ఎంపిరికల్ సైన్స్ అంటాం. ఒక నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సమాజశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రం. ఇది ఒక సైన్స్, ఇది ఒక సోషల్ స్టడీస్ అని మనం చెప్తున్నాం, కానీ ఇది ఒక సైన్స్కి సంబంధించినటువంటి విషయంగా మనం చెప్పారు. ఓకే, అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పొచ్చు, అంటే సామూహిక మానవ జీవనం అనేటువంటిది ఉంది, దానితో పాటు సామాజిక ప్రక్రియలు అనేవి నిరంతరం కొనసాగుతుంటాయి. కాబట్టి శాస్త్రీయ పద్ధతులు అనేటువంటివి వాటిని అనుకూలంగా చేసుకొని వాటిలో మెళుకువలను మరి తెలుసుకొని మెలగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితత్వాన్ని ప్రతిపాదిస్తుంది ఈ శాస్త్రం. కాబట్టి వాటి ఆధారంగా భవిష్యత్తు కూడా అంచనా వేయవచ్చు. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఫ్యూచర్లో ఇలా ఉండొచ్చు, సొసైటీ సమాజం ఈ విధంగా ఉండటానికి స్కోప్ ఉంది అనేటువంటిది చెప్తుంది. కాబట్టి సమాజశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా చెప్పారండి శాస్త్రవేత్తలు. ఓకే, శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి కొన్ని, సమాజాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ పద్ధతులు కొన్ని ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా ఇది సమాజశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా మనం భావించవచ్చు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ మరి సోషియాలజిస్టులు చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, సమాజశాస్త్రం ఒక గతిశీల శాస్త్రం, డైనమిక్ సైన్స్. అంటే ఇక్కడ గతిశీలం, ఒక చోట నుంచి ఇంకో చోటకి కదులుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి సమాజశాస్త్రం అనేది చర్చించేది ఎవరి గురించి, మనిషి గురించి సమాజశాస్త్రం గురించి వివరిస్తుందని చెప్పాం. రెండు కూడా గతిశీలమే, అంటే సమాజంలో నిరంతరం మార్పులు వస్తుంటాయి, మనిషిలో కూడా మార్పులు వస్తుంటాయి, మనిషి స్వభావం కావచ్చు ఇవన్నీ కూడా మార్పులు వస్తుంటాయి. ఒక ప్రాంతపు జీవన స్థితిగతులు వేరే ప్రాంతపు జీవన స్థితిగతులు అనేటువంటిది తేడాలు ఉంటాయి. కాబట్టి కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సమాజ శాస్త్రం ఒక గతిశీల శాస్త్రం, డైనమిక్ సైన్స్గా మనం చెప్పొచ్చండి. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి, సమాజశాస్త్రం ఒక మానవీయ శాస్త్రం, హ్యుమానిస్టిక్ సైన్స్. సెకండ్ పాయింట్, సమాజశాస్త్రం ఒక సకారాత్మక శాస్త్రం, పాజిటివ్ సైన్స్. థర్డ్ పాయింట్, సమాజశాస్త్రం అనుభవాత్మక శాస్త్రం, ఎంపిరికల్ సైన్స్. ఫోర్త్ పాయింట్, సమాజశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రం, సైన్స్. సమాజశాస్త్రం ఒక గతిశీల శాస్త్రం, డైనమిక్ సైన్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సమాజశాస్త్ర స్వభావం గురించి రాయండి అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా రాస్తే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.